ఫ్రెండ్స్ వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, వీడియోస్ ని ఫాలో అవ్వండి, మంచి మంచి టిప్స్ తెలుసుకోండి. ఇప్పుడు మనం మోడ్రన్ స్టైల్ క్రాస్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి చూద్దాం. క్రాస్ కట్ బ్లౌజ్ కట్ చేసుకోవడం కోసం బ్లౌజ్లో బ్యాక్ లెంగ్త్ 14 ఇంచులు, 14 ఇంచులు ఖర్చు కోసం 3/4 ఇంచు ఎక్స్ట్రా కలుపుకొని 14 3/4 ఇంచుల్ని మార్క్ చేసుకోవాలి. ఇదే మార్కింగ్ని మధ్యలో తీసుకోవాలి. నడుము లూజు 30 ఇంచులు, 30 ఇంచులకి ఖర్చు కోసం ఎక్స్ట్రా 12 ఇంచులు, 30 + 12 = 42 ఇంచుల్లో 4వ భాగం 10.5 ఇంచుని నడుము లూజ్ కోసం తీసుకోవాలి. ఇదే 10.5 ఇంచుని ఈ చివరన మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ని కలుపుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్ లెంగ్త్ కోసం 2.5 ఇంచులు, షోల్డర్ కోసం 3 ఇంచులు, మొత్తం 5.5 ఇంచుల్ని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మొత్తం మార్కింగ్లో మోడర్న్ స్టైల్గా ఉండడం కోసం ఈ షోల్డర్ లెంగ్త్ మనకు నచ్చిన సైజులో తీసుకోవాలి. షోల్డర్ లెంగ్త్ 2 ఇంచులు, 2.5, 2.5, మనకి ఏ సైజ్ కావాలి అంటే ఆ లెంగ్త్ని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 2.5 ఇంచులు తీసుకుందాము. ఆర్మ్ డౌన్ కోసం 6 ఇంచుల్ని మార్క్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ లెంగ్త్ 5.5 ఇంచులు, 5.5 ఇంచులు ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 5.75 ఇంచుల్ని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత పైవైపున నెక్ లెంగ్త్ 3.5 ఇంచులు, ఇదే 3.5 ఇంచుల్ని ఈ చివరి వైపున మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్స్ని స్కేల్తో కలుపుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ని రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆర్మ్ రౌండ్ భాగంలో రౌండ్ చేసుకోవడం కోసం క్రాస్గా 1.5 ఇంచుని మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ బేస్ చేసుకొని రౌండ్ చేసుకోవాలి. మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. బ్లౌజ్ పీస్లో 2వ చివరన హ్యాండ్స్ కోసం తీసుకోవాలి. ఫోల్డింగ్ మీద ఉన్న ఈ పీస్ని మరలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్ కోసం కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లెంగ్త్ 5 ఇంచులు, చివరి వైపున ఫోల్డ్ చేయడం కోసం 1 ఇంచుని ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుండి హ్యాండ్ లెంగ్త్ని తీసుకోవాలి. పైవైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి హ్యాండ్ లూజ్ 6 ఇంచులు, ఈ 6 ఇంచులకి ఎక్స్ట్రా 1 ఇంచ్ కలుపుకొని ఈ ఆర్మ్ డౌన్ దగ్గర మార్క్ చేసుకోవాలి. 5.5 ఇంచుల్లో నుండి ఆర్మ్ డౌన్ కోసం 3.5 ఇంచుల్ని మార్క్ చేసుకోవాలి. 3.5 ఇంచుల్ని తగ్గించి ఇక్కడ
hand loose ఎంత వచ్చినది చూసి ఈ లూజ్ కి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి 6 ప్లస్ 1 7 ఇంచ్ని ఈ మార్కింగ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ ని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఖర్చు కోసం ఎక్స్ట్రా 2 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుండి ఈ మార్కింగ్ వరకు కర్వ్ తీసుకోవాలి స్ట్రైట్ గా 1 ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుండి కొంచెం కొంచెం డౌన్ అయ్యేలా హ్యాండ్ కర్వ్ తీసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి హెమ్మింగ్ కోసం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి మధ్యలో ఫోల్డింగ్ దగ్గర టక్స్ పెట్టుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గర ఇక్కడ నుండి 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ రెండు డాట్స్ కి మధ్యలో ఒక మార్క్ చేసుకొని 1/2 ఇంచ్ లెంగ్త్ ఉండేలా మార్క్ చేసుకోవాలి ఈ డాట్ ని ఈ డాట్ ని ఈ డాట్ ని కలుపుకోవాలి ఇక్కడ నుండి ఇలా ఈ డాట్ వరకు తీసుకొని ఇక్కడ నుండి ఇలా కొంచెం కొంచెంగా పై వైపునకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ పీస్ ని ఓపెన్ చేసుకొని కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకునేటప్పుడు ఒకేసారి ఇలా కత్తెర పెట్టకుండా కొంచెంగా ఇలా కర్వ్ తీసినట్లుగా తెలియకుండా ఇలా స్టాప్ చేసుకొని కట్ చేసుకోవాలి మరలా ఈ పై వైపునకు తీసేటప్పుడు ఒకేసారి ఇలా కట్ చేస్తే ఈ ఫ్రంట్ దగ్గర ముడతలుగా వస్తుంది ఇలా కాకుండా ఇక్కడ నుండి ఈ క్రాస్ లేకుండా తీసుకోవాలి అప్పుడు మనకి బ్లౌజ్ కి హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్ ముడతలు రాకుండా నీట్ గా వస్తుంది ఈ లోతు తీసిన వైపున చిన్న టక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ని మార్క్ చేసుకోవడం కోసం మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ పీస్ ని వేసుకోవాలి బ్యాక్ పార్ట్ పీస్ ని ఇలా వేసుకొని ఈ చివరన 2 ఇంచ్ని ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని మిగిలిన పీస్ ని ఈ పీస్ పై వైపున మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పీస్ ని తీసుకోవాలి ఫ్రంట్ నెక్ లెంగ్త్ 6.5 ఇంచులు ఈ 6.5 ఇంచుల్ని మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ ని రౌండ్ చేసుకోవాలి ఇక్కడ నుండి 1/2 ఇంచ్ ఇలా క్రాస్ గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉన్నది చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పొడవు 13 ఇంచులు ఇక్కడ నుండి 13 ఇంచులు ప్లస్ ఖర్చు కోసం 1/2 ఇంచ్ 13.5 ఇంచుల్ని మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇలా క్రాస్ రావడం కోసం 1 ఇంచ్ని ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ ఈ డాట్ ఈ చివరన ఇక్కడ నుండి 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ 3 డాట్స్ ని కలుపుకోవాలి ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ లో లోతు తీయడం కోసం ఇక్కడ నుండి 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుండి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుండి 2/3 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి
ఇప్పుడు ఈ మార్కింగ్స్ దగ్గర టక్సులు పెట్టుకోవాలి. ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర, రౌండ్ తిరిగే దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇదే విధంగా ఈ ఫ్రంట్ సైడ్న మధ్యలో ఇలా ఫోల్డ్ చేసుకొని మధ్యలో ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు నడుం బెల్ట్ కోసం ఒక స్ట్రైట్ పీస్ని తీసుకోవాలి. ఈ మిగిలిన పీస్ని షేప్ బెల్ట్ కోసం తీసుకోవాలి. షేప్ బెల్ట్ కోసం ఒక చివరన 3.5 ఇంచులు, రెండవ చివరన 3 ఇంచుల్ని మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ని ఇలా క్రాస్గా కలుపుకోవాలి. మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నెక్ భాగంలో రౌండ్గా కట్ చేసిన ఈ పీస్ని ఉక్సులు కాజాల బెల్ట్ కోసం తీసుకోవాలి. ఈ మిగిలిన పీస్లో నెక్ భాగాన్ని స్టిచ్ చేయడం కోసం క్రాస్ పీసులు తీసుకోవాలి. బ్లౌజ్లో బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, నడుం బెల్ట్ పీస్లు, షేప్ బెల్ట్, ఉక్సులు కాజల్ బెల్ట్, నెక్ పీస్లు మోడర్న్ స్టైల్లో ఉండే క్రాస్ కట్ బ్లౌజ్ కట్ చేయడం పూర్తయింది. బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ పీస్ పైవైపున బ్యాక్ బెల్ట్ పీస్ని తీసుకొని ఇలా పైవైపున పెట్టి కుట్టు వేసుకోవాలి. ఈ పీస్ని పైవైపునకు తీసుకొని పైవైపున కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ని ఇలా లోపల వైపునకి ఫోల్డ్ చేసి బ్యాక్ వైపున టక్సులు వేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని టక్స్ వేసుకోవాలి. ఇదే విధంగా రెండవ వైపున టక్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పీస్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ మెయిన్ డాట్లో పెట్టుకున్న ఈ 2 టక్సుల్ని కలిపి టక్స్ వేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ 2 టక్సుల్ని ఇలా పెట్టి కుట్టు వేసుకోవాలి. ఇలా స్టార్ట్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా సగానికి ఫోల్డ్ చేసి ఈ చివరి నుండి పట్టుకుంటే మనకి ఈ కుట్టు స్ట్రైట్గా వస్తుంది.
ఇలా పెట్టి ఇప్పుడు మనకి ఈ పొడవు ఎంత పొడవు కావాలి అనుకుంటే ఆ పొడవు వరకు కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకునేటప్పుడు ఈ కుట్టుని స్ట్రైట్గా వచ్చేలా చూసుకోవాలి. ఎక్స్ట్రా చిన్న పీస్ని క్రాస్గా కట్ చేసుకోవాలి. ఈ పీస్ క్రాస్ కట్ చేసుకోవడం వల్ల షేప్ ఇలా అణిచినట్లుగా కాకుండా ఈ విధంగా నీట్గా వస్తుంది. మరలా ఈ రెండవ కుట్టు వేసుకోవాలి. ఈ డాట్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ టక్స్ దగ్గర ఇలా స్ట్రైట్గా ఉండేలా పెట్టుకొని వేసుకోవాలి. ఈ డాట్ని స్టార్టింగ్లో హాఫ్ ఇంచ్ ఉండేలా స్టార్ట్ చేసుకొని ఈ చివరకు ఇలా స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి. ఇదే విధంగా మూడవ డాట్ని వేసుకోవాలి. ఈ రెండు డాట్స్కి మధ్యలో ఉండే విధంగా పట్టుకొని ఇక్కడి వరకు కుట్టు వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడే మనకు ఫ్రంట్ పార్ట్ సెట్ అయిందా లేనిది తెలుస్తుంది. ఈ విధంగా ఈ టక్స్లు నీట్గా వేసుకుంటే మనకు బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ నీట్గా సెట్ అవుతుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ జాయిన్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ జాయిన్ చేసుకోవడం కోసం బ్లౌజ్ పీస్, షేప్ బెల్ట్ కోసం కట్ చేసుకున్న పీస్, ఇదే సైజులో మరో రెండు ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ని పెట్టి ఈ పీస్ పైవైపున, బ్లౌజ్ పీస్ని పెట్టి ఈ పీస్ పైవైపున, బ్లౌజ్ పీస్లో కట్ చేసుకున్న షేప్ బెల్ట్ని పెట్టి కుట్టు వేసుకోవాలి. ఈ పీస్ని పైవైపునకు తీసుకోవాలి. ఇదే విధంగా ఈ లైనింగ్ పీస్ని పైవైపునకు తీసుకోవాలి. ఇలా తీసుకొని పైవైపున కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా పీస్ని ఇలా స్ట్రైట్గా ఉండేలా చూసుకోవాలి. ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ వైపున క్రాస్ ఏమైనా ఉన్నదేమో చెక్ చేసుకొని ఈ ఎక్స్ట్రా క్రాస్ ఉన్న పీస్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా పీసులు ఏమన్నా ఉన్నాయేమో గమనించుకొని ఎక్స్ట్రా పీసెస్ని కట్ చేసుకొని మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ చివరి వైపున ఎక్స్ట్రా ఖర్చుని మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇదే విధంగా లోపల వైపున ఉన్న ఈ లైనింగ్ పీస్ని ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మనకు ఈ చివరి వైపున లూజ్ కంటే చెస్ట్ దగ్గర లూజ్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా కొత్తగా టైలరింగ్ నేర్చుకునేవారు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఈ చివరి వైపున లూజు, ఇక్కడి లూజు ఒకటే వస్తుంది అని చెప్పి. మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ చివరన చిన్న చిన్న క్రాస్ పీసులు లేకుండా ఈ టక్స్ సమంగా వేసుకుంటే ఇక్కడి లూజ్ ఎక్కువగా వస్తుంది, ఇక్కడి లూజ్ తక్కువగా వస్తుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ చిన్న టిప్స్ను ఫాలో అయ్యి మీరు ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకున్నట్లయితే ఫ్రంట్ పార్ట్ చాలా నీట్గా వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బుక్స్లు, కాజాల్ బెల్ట్లు వేసుకోవాలి. ఇప్పుడు మనం కాజాల్ బెల్ట్ వేసుకుందాం. కాజాల్ బెల్ట్ వేసుకోవడం కోసం లోపల వైపు నుండి ఎక్స్ట్రా పీస్ను పెట్టుకొని కుట్టు వేసుకోవాలి.
ఈ పీస్ని పైవైపునకు తీసుకొని ఈ ఎక్స్ట్రా పీస్ని ఈ కుట్టు పైవైపునకు వరకు ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. కాజల్ బెల్ట్ స్టిఫ్గా ఉండడం కోసం మధ్యలో మరొక కుట్టు వేసుకోవాలి. ఇదే విధంగా రెండవ పీస్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ పీసుల్ని రెండు పీసుల్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్కి షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ జాయిన్ చేసుకునేటప్పుడు ఈ నెక్ వైపున కొంచెం ఎక్కువ ఉండేలా ఈ చివరి వైపున కొంచెం తక్కువ ఉండేలా ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల షోల్డర్ జారకుండా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి స్టిచ్ చేసుకోవాలి. ఈ షోల్డర్ జాయింట్ దగ్గర హ్యాండ్ పీస్లో ఈ టక్స్ని ఇలా పెట్టి కుట్టు వేసుకోవాలి. ఇక్కడ నుండి ఈ హ్యాండ్ పీస్ని కొంచెం కొంచెంగా ఇలా జరుపుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ పీస్కి చివరి వైపున అంచుని ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా హెమ్మింగ్ కోసం తీసుకున్న ఈ టక్స్ వరకు ఈ పీస్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ పీస్ని రెండు చివరలు కలిపి సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. సైడ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు మనం బ్లౌజ్ కరెక్ట్గా స్టిచ్ చేసుకునేట్లయితే ఈ సైడ్స్ జాయిన్ చేసినప్పుడు ఈ రెండు చివరలు కరెక్ట్గా సరిపోతుంది. ఈ రెండు చివరలు కరెక్ట్గా సరిపోలేదు అంటే మీరు ఇక్కడ ఎక్కడో ఖర్చులు సరిగ్గా పెట్టలేదు అని. మరొకసారి ఇలా సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు చెక్ చేసుకొని ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ముందుగా చివరగా ఒక కుట్టు వేసుకోవాలి.
ఇలా చివరన స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఆది బ్లౌజ్లో ఎంత లూజ్ ఉన్నది చూసుకొని ఆ లూజుకు సరిపడా మనం కుట్టు వేసుకోవాలి. ఇదే విధంగా ఆర్మ్ రౌండ్ దగ్గర లూజ్ ఎంత ఉన్నది చూసుకొని మార్క్ చేసుకొని ఇక్కడ నుండి ఆర్మ్ లూజ్ వరకు కుట్టు వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి స్ట్రైట్గా చివరి వరకు కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యలో ఈ ఎక్స్ట్రా కుట్లు వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత రెండవ వైపున ఇదే విధంగా హ్యాండ్ సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపున హ్యాండ్స్ సైడ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ భాగాన్ని స్టిచ్ చేసుకోవాలి. నెక్ భాగాన్ని స్టిచ్ చేసుకోవడం కోసం ముందుగా మనం తీసుకున్న ఈ క్రాస్ పీస్ని నెక్ పీస్ పైవైపున పెట్టి కుట్టు వేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్లో నెక్ రౌండ్ సరిగా రావట్లేదు అంటే ఈ నెక్ రౌండ్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఖర్చు ఒక్కటే లెంత్లో ఉండేలా చూసుకోవాలి. అప్పుడు ఈ నెక్ పార్ట్ మనం ఎలా అయితే కట్ చేస్తామో అదేవిధంగా రౌండ్గా వస్తుంది. ఈ విధంగా రౌండ్ తీసుకున్న తర్వాత ఈ క్రాస్ పీస్ ఎక్కువగా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి వస్తున్న ప్రాబ్లం ఈ నెక్ సాగుతుంది అని చెప్పి. నెక్ ఇలా మామూలుగా పెట్టి కుట్టేస్తే సాగుతుంది. మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ పీస్ని జస్ట్ ఇలా ఇలా మనకి పట్టుకుంటే కొంచెం సాగినట్లుగా వస్తుంది. ఈ పీస్ని జస్ట్ ఇలా కొంచెం సాగినట్లుగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి బ్లౌజ్ సరిగ్గా సెట్ అవుతుంది. నెక్ వేసుకున్న తర్వాత జారినట్లుగా ఉండకుండా నీట్గా ఉంటుంది. ఇలా నెక్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ చిన్న టిప్ను ఫాలో అయ్యి స్టిచ్ చేసుకోండి. నెక్ రౌండ్ తిరగడం కోసం మధ్యలో చిన్న టక్సులు పెట్టుకోవాలి. అదేవిధంగా బ్యాక్ నెక్ రౌండ్ దగ్గర టక్సులు పెట్టుకోవాలి. ఈ విధంగా నెక్ పార్ట్లో రౌండ్ తిరిగే దగ్గర టక్సులు పెట్టుకొని ఈ ఎక్స్ట్రా పీస్ని ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా పీస్ని ఇలా పైవైపునకు తీసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్కి ఈ కుట్టుకి పైవైపున కుట్టు వేసుకోవాలి.
ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మోడ్రన్ స్టైల్లో ఉండే క్రాస్ కట్ బ్లౌజ్ స్టిచ్ చేయడం పూర్తయింది. మోడ్రన్ స్టైల్ అంటే ఇప్పుడు కొత్తగా వస్తున్న న్యూ లుక్. నార్మల్గా అయితే షోల్డర్ పెద్దగా ఉంటుంది, ఆ విధంగా కాకుండా షోల్డర్ చిన్నగా వచ్చి ఈ నెక్ లెంత్ బాగా డీప్గా వచ్చి కొత్త స్టైల్లో ఉండే ఈ మోడల్ బ్లౌజ్ నార్మల్ శారీస్ మీద బ్లౌజెస్ ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే లుక్ చూడటానికి చాలా బాగుంటుంది. ఈ విధంగా చాలా ఈజీగా మోడర్న్ స్టైల్లో ఉండే ఈ బ్లౌజ్ని స్టిచ్ చేసుకోవచ్చు. చూసారు కదా వ్యూవర్, వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.